జూన్ 16న డాక్టర్ జట్టి శేషారెడ్డి 16వ స్మారక సదస్సును నెల్లూరు నగరం అపోలో హాస్పిటల్ సమీపంలోని డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం నిర్వాహక కమిటీ కన్వీనర్ నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా జట్టి శేషారెడ్డి భవన్లో ఆయన కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో అనేక సంవత్సరాలుగా ప్రధాన వైద్యులుగా సేవలందించిన ప్రజా వైద్యులు డాక్టర్ జట్టి శేషారెడ్డి అని గుర్తు చేశారు. ఆయన 16వ స్మారక సదస్సుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజని, పాండిచ్చేరి ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ టి సుందర్ రామన్లు విచ్చేస్తున్నారన్నారు. ఈ సదస్సులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నగేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఎస్ ట్రస్ట్ సభ్యులు భోగేశ్వరరావు, పుల్లయ్య, జయరామిరెడ్డి, విపి నరసింహారెడ్డి, రాము, కృష్ణ పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 గంటలకి డాక్టర్ శేషారెడ్డి గారి 16వ స్మారక సదస్సుని జరుపుతున్నాం. డాక్టర్ శేషారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో అందరికీ సుపరిచితులు. అనేక సేవా కార్యక్రమాలు, అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమానికి ఆద్యులు, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరు. సో వారిని స్మరించుకుంటూ ఆదివారం 16వ తారీఖు స్మారక ఉపన్యాసాలు ప్రారంభించాం. దానిలో జస్టిస్ టి రజనీ గారు, అట్లాగే టి సుందరరామన్ గారు విచ్చేస్తున్నారు. భారత రాజ్యాంగంపై జస్టిస్ టి రజనీ గారు మాట్లాడతారు. అట్లాగే ఆరోగ్య హక్కు చట్టం మీద టి సుందరరామన్ గారు మాట్లాడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని వారి అమూల్యమైన సహకారాన్ని, అట్లాగే సూచనలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అట్లాగే సేవా కార్యక్రమాలు, ప్రజలను చేతన్వంతులు చేసే కార్యక్రమాలు చేస్తూ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కారకులైనటువంటి శేషారెడ్డి గారి వర్ధంతిని ప్రతి సంవత్సరం కొంచెం ఉన్నతంగా మేధావుల్ని పిలిపించి వాళ్ళ ద్వారా సెమినార్లు, సభలు, సెమినార్లు నిర్వహిస్తూ ఉంటాం. దాంతోపాటు ప్రజారోగ్యము, జేవీవి, శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, మెడికల్ అండ్ హెల్త్, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి రేపు జరిగే కార్యక్రమాన్ని మీడియా కానీ ప్రజలు అందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ. ఈ నెల 16వ తేదీన ఈ జిల్లాకి అందరికీ సుపరిచితం ప్రజా వైద్యులు రామచంద్ర హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉండి ప్రజలందరికీ వైద్యాన్ని, పేద ప్రజలకు వైద్యాన్ని అందించి జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు అందించినటువంటి గొప్ప ప్రజా వైద్యుడు డాక్టర్ జట్టి శేషారెడ్డి గారు 16వ స్మారక ఉపన్యాసం సదస్సుని రేపు మనం నిర్వహించుకోబోతున్నాం. డాక్టర్ గారు చనిపోయి 16 సంవత్సరాలైంది. ఈయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అనేక రాజకీయ, సామాజిక అంశాల మీద ఒక సెమినార్లు కండక్ట్ చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా వాస్తవంగా శేషారెడ్డి గారు చనిపోయింది 12వ తారీఖున. దానికి అనుసంధానంగానే ఈ నెల 16వ తేదీన ఒక 2 సదస్సు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అందులో ప్రధానంగా 2 ముఖ్యమైన వక్తలు వస్తున్నారు. రాజ్యాంగం, దాని విలువలు, దాని అంశానికి సంబంధించి జడ్జి గారు రజనీ మేడం గారు వస్తున్నారు. రాజ్యాంగం ఈరోజు ప్రజలకు ఏ విధంగా ఉంది, సేవలు ఎలా ఉంది, రాజ్యాంగ పరిస్థితి ఏందనే విషయం మీద మేడం గారు విశ్లేషిస్తారు. అలాగే ప్రజా ఆరోగ్యం, ఆరోగ్యం హక్కులు, దాని పరిస్థితి ఎలా ఉందనే అంశం మీద, ఆరోగ్య అంశాల మీద ప్రముఖ సామాజిక విశ్లేషకులు, హెల్త్ సంబంధించినటువంటి సుందరరామన్ గారు పాండిచ్చేరి నుంచి వస్తున్నారు. ఈ మంచి 2 సదస్సులు కూడా ఉదయం 10 గంటలకే ప్రారంభమవుతాయి. ఉదయం, ఆదివారం ఉదయం, మధ్యాహ్నం వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాజ్యాంగ విలువలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి, అలాగే ఆరోగ్య హక్కు ఈరోజు ప్రజారోగ్యం ప్రజల చేతుల్లో ఉందా లేదా, అసలు ఆరోగ్యం ప్రజల చేతుల్లో ఏ విధంగా, మనకున్న హక్కులు ఏంటి అనే అంశాలను సూచించడానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిశీలకులు సుందరరామన్ గారు వస్తున్నారు. కాబట్టి తెలుసుకోవాల్సిన అంశం. అందుకని పట్టణంలోని ప్రముఖులు, ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా, మేధావులు, అలాగే మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా వచ్చి ఈ సదస్సును జయప్రదం చేయాలా, అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా మేము విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మీకు అందరూ తెలియజేస్తున్నాం. మిత్రులారా, నా పేరు మంగళ పుల్లయ్య, శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం కల్చరల్ కమిటీ కన్వీనర్.
విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్ Thank you.